Good evening, everyone. Om Bheem Bush. Premiere akkada mana AAA lo chusam. Chusin tarvata roju ratri ante vibe telisipoddi theater lo. Nijanga asalu theater mottham ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. నేను ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు అనుకున్న వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ కలపడమే ఇది సక్సెస్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ఒక చోట వదిలేసి ఇది దెయ్యం కొంప అంటే ఇంకా చచ్చినటాళ్ళు వరే ఇక్కడ నవ్వించకపోతే దొరికేస్తామని భయంతో చచ్చినటాళ్ళు వాళ్ళు ఒక వర్షన్ రాసుకుంటూ ఇది కరెక్టా కాదని వాళ్ళు పడ్డ టెన్షన్ కనబడింది నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే డైరెక్టరు ఇది కలిపేసి ఒక అగ్రిమెంట్ చేసి వదిలేస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ టార్చర్ పాప నవ్వుతారా లేదా ఇది నిజంగానే నవ్వుతారా లేదని ఒక భయం ఒకటి ఉంటుంది. నిజంగా ఆ భయాన్ని చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళ ముగ్గురు రాహుల్ రామకృష్ణ కానీ దర్శి కానీ విష్ణు అసలు అందరూ శ్రీ విష్ణు అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ వాళ్ళ సక్సెస్ డైరెక్టర్ అనుకున్న జోనర్ అయితే అతను తీసిన విధానం అయితే 50% వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి. నిజంగా అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని కనుక థియేటర్లో చూడకపోతే మనం వీళ్ళ ముగ్గురిని మిస్ అవుతాం అది చాలా ఇదిగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కదా ప్రేమ కథ చిత్రం 2013లో చేసాం హర్రర్ కామెడీస్ ఫిల్మ్. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ దెయ్యం అన్నం పెడతానే ఉంది చాలామందికి. అలాగే ఇలాగే మళ్ళీ మా ఇమిగ్రేషన్ కూడా మంచి ఫుడ్ పెడుతుంది. తప్పకుండా ఈ సినిమాని చూడండి. థియేటర్లో నేను చెప్తున్నాను మామూలుగా ఎంజాయ్ చేయరు. పర్టికులర్లీ ఇదేదో ఓటీటీలో వస్తుందని చూస్తే ఇది కిక్ రాదు. ఎందుకంటే ఒక 500 మెంబర్స్ మధ్యలో అందరి మధ్యలో ఒక స్కేరీ హౌస్లోకి వెళ్ళి అక్కడ మనం నవ్వుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఈ సమ్మర్ని ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీకు మీరు ఇచ్చే డబ్బులకి 100% ఇది న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అట్లాగే ఈ సినిమాని మా వి సెల్లుడ్ మీద రావటం ఆ టీమ్కి అలాగే డైరెక్టర్ హర్షకి మిగిలిన టీం అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే ఈ రోజుల్లో రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది, వాళ్ళు మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది అనమాట.